వాళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి క్యాంపెయిన్ అంటే జగన్ ని విలన్ అని ఎస్టాబ్లిష్ చేయటం వెనకాల వివేకానంద రెడ్డి గారి హత్య, ఇది కూడా చాలా కీలకంగా ఉపయోగపడింది. బాబాయి హత్య అనే ట్యాగ్ లైన్, ఆ ట్యాగ్ లైన్ కింద జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశారు బలంగా. ఆ నేరేటివ్ అనేది జనంలో ఏదో మేరకు చొచ్చుకుపోయినట్టుగా కనిపిస్తుంది. అది ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అని అనుకున్నారు, కానీ ప్రభావం చూపించింది అనేది ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు షర్మిలకి ఒకటి కూడా రాలేదు కదా సార్ కాంగ్రెస్ కి, అయితే ఇప్పుడు ఒక సీటు కూడా ఇప్పటికి రాలేదు. సో ఆవిడ ఇంకా రాదంటారా? ఇంకా కడప ఎజెండాలోకి రాలేదు కదా. కానీ జగన్ గారే అన్నారు గెలిచినా ఓడినా మొత్తం నా బాధ్యతే అని. ఇప్పుడు మరి దాన్ని అంగీకరిస్తారా ఆయన? తనే సర్వం సహా, తను మాత్రమే లీడ్ క్యాంపెయినర్ గా ఆయన క్యాంపెయినింగ్ నడిపాడు. మేము సిద్ధం అన్నాడు ఆయన, అదే నినాదంతో ముందుకు వెళ్ళాడు. తను మాత్రమే మాట్లాడాడు, అది ఒక భరోసాగా తీసుకున్నాడు ఆయన. పబ్లిక్ తో నేను కాంటాక్ట్ లో ఉంటాను. రెండోది ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు, నా పరిపాలన నచ్చితే ఓటేయండి, లేకపోతే అక్కర్లేదు అనే మాట కూడా వాడాడు. ఇది ఒక రకంగా జనాల్లో కాన్ఫిడెన్స్ నింపేటువంటి ప్రయత్నం. తను చేసినవి ఏమిటో చెప్పుకున్నాడు ఆయన. అంటే మరి దీని అర్థం ఆయన పరిపాలన నచ్చలేదనా అండి? నచ్చలేదు అంటే రకరకాలుగా నచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆయన సంక్షేమ పథకాల మీద ఎక్కువ కేంద్రీకరించాడు. అయితే ఈ సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి వాళ్ళని రకరకాల కేటగిరీల్లో ఆయన కొంతమందిని మళ్ళీ దానిలో నుంచి తప్పించడం జరిగింది. అంటే ఇది ఒక ఇంటికి ఇన్ని పథకాలు వస్తున్నప్పుడు ఇంతమంది లబ్ధిదారులు ఒకే ఇంట్లో ఉంటున్నారు అనే నివేదిక ఆధారంగా కొంతమందిని మళ్ళీ తప్పించడం లాంటివి జరిగినాయి. ఇది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. అదే ఆ నెగిటివ్ క్యాంపెయిన్ ని ఈయనెందుకు ఎదుర్కోలేదు అంటే నెగిటివ్ క్యాంపెయిన్ కాదు, ఇంపాక్టే. నెగిటివ్ ఇంపాక్ట్ అంటే కొంతమంది లబ్ధిదారుల్ని తొలగించారు. ఈ తొలగింపు ప్రభావం కూడా ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయలేదు. కొన్ని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ అన్నట్టు అది పెట్టారు కదా జనాల్లోకి. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా బీభత్సంగా జనంలోకి పట్టుకెళ్లారు. అంటే మొత్తం స్టేట్ ని జగన్ తన పేరుతో రాయం చేసుకుంటున్నాడు, ఆయన రాష్ట్రాన్ని అమ్మేసే అవకాశం ఉంది అనే టైప్ లో ప్రచారం చేశారు. ఆ ప్రచారం ప్రభావం జనం మీద బాగా పడింది, కానీ నిజానికి దాన్ని ఎదుర్కోవడంలో వైసీపీ ఫెయిల్ అయింది. అదే టోటల్ ఫెయిల్యూర్. అంటే దాన్ని సైంటిఫిక్ గా ఎదుర్కోవటానికి కొంతమంది మాజీ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేసి వాళ్ళతో మాట్లాడించుంటే బాగుండేది. మామూలు జనాలకి కన్వే చేస్తుంటే లేదు, కన్వే చేయలేకపోయారు. కృష్ణారావు గారు ఉన్నారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మాట్లాడాడు ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి. అందులో చాలా విచిత్రంగా ఉంది ఈ ప్రచారం, అలా ఎవరు చేయలేరు, సాధ్యం కాని విషయాలు మాట్లాడుతున్నారు అని అన్నాడు ఆయన. అలాంటి వాళ్ళని ఒక కమిటీగా ఫామ్ చేసి వాళ్ళతో మాట్లాడించుంటే బాగుండేది. జగన్ ఆ పని చేయల, అది కూడా అది ప్రధానంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది జనాల్ని. అలాగే మైలురాళ్ల మీద జగన్ బొమ్మ వెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు. ఇవన్నీ అంటే ఒకటి, ఆయన ప్రధానంగా నాకు అనిపించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభమైన రోజు నుంచి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఆర్థిక మూలాలని దెబ్బకొడుతూ ఆ పార్టీని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేసింది. ఎఫెక్టివ్గా ఆ మోడల్ని తీసుకుని ఈయన ఏపీలో ఇంప్లిమెంట్ చేసి ప్రతిపక్షాన్ని నిర్వీర్యపరచడానికి వాళ్ళ ఆదాయ మార్గాల మీద దెబ్బ కొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఇది కొంత అక్కడ కాన్సన్ట్రేట్ చేయటం అనేది ఇబ్బంది పెట్టింది ఆయన్ని. ఆయన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి అంటే వీళ్ళ పర్స్పెక్టివ్ వేరు, ఆయన పర్స్పెక్టివ్ వేరు. అంటే స్కూళ్ళు బాగుపడ్డాయి ఆయన పరిపాలనలో, పిల్లలకి మెరుగైన చదువు అందించే ప్రయత్నం చేశాడు. అలాగే అమ్మ ఒడి లాంటి పథకాల ద్వారా కొంత వాళ్ళకి ఆసరాగా నిలబడ్డాడు. ఇలాంటివి కొన్ని చేశాడు, ఆయన చేయకుండా లేడు, చేశాడు. కానీ చేసిన వాటిని చెప్పుకోవడంతో పాటు ప్రత్యర్థులు తన మీద చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి అనే దానికి సంబంధించి తను మాత్రమే కాదు మొత్తం టీం, తను ఒక టీమ్ తయారు చేయాలి. అది ఆ డిజైనింగ్ జరగల ప్రాపర్గా. రెండోది అక్కడ గ్రూప్లు ఉన్నాయి,
వైసీపీలో ఉన్నటువంటి గ్రూపు తగాదాలు కూడా ఈ ఎన్నికల ఫలితాల మీద కొంత ప్రభావం చూపిస్తున్నాయి. అంటే విజయసాయి రెడ్డి గ్రూప్ ఒకటి, సజ్జల గ్రూప్ ఒకటి, ఇలా ఉన్నాయి. సో సజ్జల పాత్ర ఏమన్నా ఉందంటారా వైసీపీ ఓటమికి? అంటే సజ్జల సర్వం సహా తానే ప్రతినిధిని, అంటే ఒక రకంగా షాడో సీఎం అని కూడా ప్రచారం జరిగింది ఆయన. అంటే మొత్తం బాధ్యత అన్ని విధాలుగా ఆయన భుజాన్ని వేసుకున్నాడు. ఆయన మిత్రుడైనటువంటి రామచంద్రమూర్తి గారు సడన్ గా నిష్క్రమించాడు రంగంలో నుంచి. ప్రభుత్వ సలహాదారుగా ఉండి నేను ఇక్కడ చేయగలిగింది ఏమీ కనిపించడం లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన, కె రామచంద్రమూర్తి గారు. ఆ వెళ్ళిపోయిన రోజు నుంచి ఒక ప్రచారం, అంటే ఈయనే నడిపిస్తున్నాడు సీఎంని అని, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రచారం కూడా ఆయనే నిర్వహించారు. నిజానికి గ్రూపిజం అనేది అందరినీ కలుపుకుని వెళ్లే తత్వం లేకపోవడం కూడా, ఒక ఐకమత్యం ఉండాలి. అలాగే బయట నుంచి కొంతమందిని కోఆర్డినేట్ చేసి పార్టీకి అండగా ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఐక్య సంఘటన నిర్మాణము అనే దగ్గర టీడీపీ కొంత సక్సెస్ అయింది. వాళ్ళు బయట నుంచి పార్టీ అనుకూలంగా మాట్లాడేటువంటి వాళ్ళని పెంచుకోగలిగారు. వీళ్ళు ఆ కోర్ గ్రూప్ని తయారు చేసుకోవడంలోనే ఫెయిల్యూర్ ఉంది అక్కడ నుంచి. అంటే మొదటి నుంచి వాళ్ళలో ఇంటర్నల్గా ఒక భయం మొదలైనట్టుగా అర్థమవుతుంది మనకి వైసీపీలో. లోక్సభ ఎన్నికల్లో కూడా టీడీపీ లీడ్ లో ఉంది సార్. అవును, అంటే సహజం అది. అసెంబ్లీలో లీడ్ ఉన్నప్పుడు పార్లమెంట్ లో కూడా లీడ్ ఉంది. అంటే జాతీయ రాజకీయాల్లోకి వెళితే అది కూడా ఒక విచిత్రం. ఈసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఒక చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా. అయితే ఇండియా కూటమి డెఫినెట్ గా ఈసారి ఎన్డీఏని పక్కకి జరుపుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంది, ఇంకా ఉంది. అయితే ఇప్పటికి ఉన్నటువంటి ఫలితాల ప్రకారం ఎన్డీఏ లీడ్ లో అయితే కొనసాగుతోంది. నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుంది అనే చెప్పాయి. సో కాన్ఫిడెంట్ గా ఉన్నారు వాళ్ళు సార్. ఇప్పటికైతే ఇన్ని నియోజకవర్గాలు ఒకేతే అయితే పిఠాపురం ఒకేతే సార్. సో దాని పరిస్థితి ఏంటి మన ఏపీ రాజకీయాలు? పవన్ కళ్యాణ్ మరి ఏంటి అక్కడ, ఆయన వస్తారంటారా? ఆయననా మెయిన్ లీడ్ లో ఉన్నాడు, ఇంకా గెలుపు ప్రకటించలేదు అధికారికంగా. రాలేదు సార్ ఇంకా, కానీ చాలా గ్యాప్ ఉంది. అంటే వంగ గీత గారికి ఈయనకి మధ్యలో ఓట్ల తేడా చాలా పెద్ద ఎత్తున ఉంది. సో గెలిచేసే ఛాన్స్ ఉంది పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు ఏపీ ప్రజలు మెయిన్ ఇంట్రెస్ట్ గా ఆయన మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు కదా, పవన్ కళ్యాణ్ కోసమే ఈసారి ఎక్కువ టాక్ కూడా నడిచింది. అసలు పవన్ కళ్యాణే లీడ్ చేశాడు ఈసారి ఎలక్షన్ డిజైనింగ్ ని, కూటమి మొత్తం. కూటమిని డిజైన్ చేయటం అనేది మొదట ప్రతిపాదించిందే పవన్ కళ్యాణ్. ఆయన టీడీపీ వైసీపీ జనసేన కలిసి ఎన్నికల్లో వెళ్ళాలి, ఒక కూటమిగా ఏర్పడాలి. నిజానికి 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసే ప్రజల్లోకి వెళ్ళాయి, కానీ ఆయన కంటెస్ట్ లో లేడు అప్పుడు, పోటీ చేయలా. జనసేన పోటీ చేయకుండా ఈ రెండు పార్టీలకి ప్రచారం చేశాడు ఆయన. అవును, అప్పుడు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలో షేర్ తీసుకుంది, ఏపీలో షేర్ తీసుకుంది, అలాగే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీకి అవకాశం కల్పించారు. అది తర్వాత వికటించింది, ఆ స్నేహం చెడింది. జనసేన కూడా తర్వాత ఎలక్షన్లో లెఫ్ట్తో కలిసి ప్రయాణించింది.